పోడు భూముల సమస్య పరిష్కారం కోసం దరఖాస్తులు స్వీకరించే ముందు సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి స్థానిక ప్రజాప్రతినిధులతో అటవీ పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని సీఎస్ సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు రెవెన్యూ అటవీ శాఖల అధికారులతో బీఆర్కే భవన్లో సమీక్ష నిర్వహించిన సీఎస్ వచ్చే నెల ఎనిమిదో తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ విధానంపై చర్చించారు భవిష్యత్తులో అటవీ భూములను ఆక్రమించబోమని గ్రామస్తులు అంగీకరించేలా పరిరక్షణ కమిటీలతో చైతన్యపరచాలని స్పష్టం చేశారు అదే తరహాలో డివిజన్ జిల్లా కమిటీలను ఏర్పాటు చేసి కలెక్టర్ల ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని చెప్పారు పోడు భూముల సమస్య అధికంగా ఉన్న జిల్లాల్లో ప్రత్యేక అధికారులను నియమించాలని సీఎస్ సూచించారు అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో అటవీ శాఖ తరఫున సీనియర్ అధికారులను నియమించాలని తెలిపారు మొత్తం ప్రక్రియను పూర్తి పారదర్శకంగా ఏమాత్రం వివాదాలకు తావు లేకుండా నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులకు స్పష్టం చేశారు